చూసినంతే చాలు తను చెప్పడం పూర్తయ్యే వరకు అలా చూస్తూనే ఉండిపోతాము ఆర్జే గా న్యూస్ రీడర్ గా యాంకర్ గా అలాగే ఓ రిపోర్టర్ గా ఇప్పుడు యూట్యూబర్ గా తనను తాను రకరకాలుగా ప్రూవ్ చేసుకుంది ఇంతకీ మనం ఈ రోజు కలవబోతున్న ఆ స్టార్ ఎవరో తెలుసా దీప్తిస్ డైరీ దీప్తి నల్లమోతు న్యూస్ ఛానల్స్ బిగ్ బాస్ యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి దీప్తి అంటే తెలియకుండా ఉండదు ఈ రోజు ఆవిడ మనతో చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నారు రండి ఆవిడతో కాసేపు మాట్లాడదాం వెరీ ఫైన్ ఢిల్లీలో మొత్తం ఇప్పుడు ఫిఫ్త్ వీక్ అనమాట లాక్డౌన్ ఇంట్లోనే బందీ అయిపోయాం అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట 110,000 సబ్స్క్రైబర్స్ ఉన్న దీప్తిస్ డైరీ జస్ట్ నాకు త్వరలోనే జస్ట్ 2,000 సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెంటనే ఎందుకు ఒప్పుకున్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశారు రీసెంట్ గా కూడా మీరు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారిని కూడా ఇంటర్వ్యూ చేశారు అంటే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినో మీరు ఇంటర్వ్యూ చేశారు అలాంటిది మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎందుకు వెంటనే ఓకే అన్నారు నేను మీ ఇంటర్వ్యూ కావాలని మెసేజ్ చేయగానే వెంటనే ఓకే చెప్పేశారు ఆ ఎప్పుడని నేను టైం చెప్తే దానికి ఓకే అన్నారు ఎందుకు ఏంటి మీరు ఇలా వెంటనే రెస్పాండ్ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడానికి రీజన్ ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నది నేను ఆలోచించలేదు నేను TV9 లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు యాజ్ అ పర్సన్ మహాత్మా గారి ఫ్యామిలీ గురించి చాలా బేసిక్ ఇంట్రొడక్షన్ మాత్రమే తెలుసు ఎక్కువ తెలియదు బట్ వన్స్ నేను మీరు ఈ ఛానల్ పెట్టిన తర్వాత మీరు చేసే హార్డ్ వర్క్ మీరు పెట్టే ఎఫర్ట్స్ డెస్పైట్ ఒక చోట వర్క్ చేస్తూ కూడా యూట్యూబ్ ఛానల్లో మీరే కంటెంట్ తీసుకొని దాన్ని ఎడిట్ చేసి అంటే ఒక ప్రోగ్రామ్ ని ఛానల్లో పబ్లిష్ చేయడానికి మీరు వెనకాల ఎంత తాపత్రయపడుతున్నారు ఎంత తపన పడుతున్నారు అన్నది నేను అర్థం చేసుకున్నాను బీయింగ్ ఇప్పుడు వేరే పెద్ద పెద్ద ఛానల్స్ లో మనం వర్క్ చేసామన్నది పక్కన పెడితే ఒక యూట్యూబ్ స్థాయిలో ఆలోచిస్తే సాటి తోటి యూట్యూబర్ గా మీరు ఎంత కష్టపడుతున్నారో నేను అర్థం చేసుకున్నాను సో ఆ కష్టానికి వాల్యూ ఇవ్వాలి అని అనిపించింది ఇలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి అని అనిపించింది ఒక రకంగా చెప్పాలి అంటే సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉన్నారు అనేది పక్కన పెట్టేస్తే మీ హార్డ్ వర్క్ కి నేను ఒక పెద్ద ఫ్యాన్ సో ఇంటర్వ్యూ చేయడంలో తప్పేం లేదనిపించింది సో ఐ సెడ్ వెంటనే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ ద్వారా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మీ ఆడియన్స్ కి అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి అలాగే ఓవరాల్ గా ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికి స్వరూప గారి గురించి నేను ఒక పాయింట్ చెప్తాం అనుకుంటున్నాను షీఈస్ అ వెరీ 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 హార్డ్ వర్కింగ్ గర్ల్ ఎంత హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ కలగలిపి ఒక రూపాన్ని అందిస్తే దట్ ఇస్ స్వరూప గారు కాబట్టి ఆల్ సపోర్ట్ హర్ ఛానల్ లైక్ హర్ ఛానల్ షేర్ హర్ ఛానల్ బికాస్ అందరూ ఆలోచించే విధానంలో తను ఆలోచించట్లేదు చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు ఒక పక్క న్యూస్ బ్యాక్ డ్రాప్ ఎట్లా ఉంటుంది మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది దాన్ని యూట్యూబ్ కి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకుంటూ షీఈస్ రియల్లీ వర్కింగ్ వెరీ హార్డ్ సో అందరికి నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్ లవ్ ది లైఫ్ తెలుగు థ్యాంక్ యూ సో మచ్ అయితే నాకు నిజంగా నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నానని అప్పుడప్పుడు నేను అనలైజ్ చేసుకుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నేను న్యూస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడము అంటే జర్నలిస్ట్ ని కావడం వల్ల ఎక్కువ న్యూస్ యాంగిల్ లో నేను ఆలోచిస్తున్నాను అసలు యూట్యూబ్ నెటిజన్స్ కోరుకునేది ఏంటి అనేది నాకు తెలియట్లేదేమో అనేది నాకు అనిపించింది అంటే నా లోపాలు ఏంటి అని నేను అనలైజ్ చేసుకున్నప్పుడు అలా అనిపించింది అనమాట అందుకే కొంత మారుద్దాము ట్రెండ్ అనేసి అనిపించింది రీసెంట్ గా మీరు లోకా సంస్థ సుఖినో భవంత్ అని ఒక వీడియో అప్లోడ్ చేశారు ఏంటి ఒక 2 వీక్స్ అయినట్టుంది అనమాట నేను ఎప్పుడు రెగ్యులర్ గా అసలు మీరు దీప్తిస్ డైరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీ ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే నాకు అప్లోడ్ వస్తు నాకు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట
అయితే ఆ వీడియో చూడగానే మాత్రం చాలా బాధేసింది. మీరు ఎంత పెయిన్ లో ఉన్నారో, అసలు మిమ్మల్ని కదిలించడానికి ఒక మెసేజ్ పెట్టడానికి కూడా నేను ధైర్యం చేయలేకపోయాను అనమాట. అసలు ఆ తర్వాత అప్డేట్స్ ఏంటండి, ఏమన్నా షేర్ చేసుకుంటారా? షేర్ చేసుకోవడానికి ఇంకేం మిగలేదు సరిపోదారు. ఐ లాస్ట్ మై బ్రదర్ అండి. అండ్ అమ్మ, నాన్న, తమ్ముడు వీళ్ళందరికీ కూడా కోవిడ్, బట్ అందరూ ఇప్పుడు బానే ఉన్నారు. అది నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. తలుచుకున్నాం కల్లా ఇంకా బాధగానే ఉంటుంది. అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ రికవర్ అయ్యారు, బట్ అన్న మాత్రం అందరినీ వదిలేసారు. బాధనే మేము షేర్ చేసుకోలేకపోయినా ఇంకా బాధ పెట్టినట్టు ఏమన్నా అనిపిస్తుంది అంటారా? లేదండి, బట్ ఎవరికైనా ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో ఫస్ట్ వేవ్ కంటే కూడా ఎక్కువ డివాస్టేషన్ జరుగుతుంది. సెకండ్ వేవ్ లో 30s to 40s మిడ్ ఏజ్ వాళ్ళందరినీ ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పినప్పుడు ఆహా అనుకున్నాం, కానీ అది మా ఇంట్లోనే జరిగేసరికి డైజెస్ట్ చేసుకోవడానికి ఇంకా చాలా కష్టం అవుతుంది. సో వన్స్ ఏదైనా ఒక డామేజ్ జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఒరిజినల్ పొజిషన్ కి తీసుకురాలేము. ఒక మనిషి రోజు కళ్ళ ముందర ఉండే మనిషి సడన్ గా మాయమైపోయాడు అంటే అది డైజెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో స్టే హోమ్, స్టే సేఫ్ అంతకు మించి ఎక్కువైనా చెప్పలేము. కోవిడ్ ఇంటెన్సిటీని మీరు చాలా దగ్గరగా చూసారు, ఏమైనా చెప్తారా మన నెటిజన్స్ కి జాగ్రత్తలు, కానీ ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా ఎఫెక్ట్ అయితే ఏంటి, ఏం చేయాలనేది? అంటే మనము జనరల్ గా నాతో సహా అండి, ఎవరైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని చూసి నవ్వుకునే వాళ్ళం. మరి చాదస్తం అయిపోయింది వీళ్ళకి, మరి అతిగా చేస్తున్నారు అని అనుకునే వాళ్ళం. కానీ ఆ లాస్ ఎంత ఎక్కువ అన్నది దగ్గరగా చూసిన తర్వాత ఒక స్టెప్ మనం ఎక్కువ చేసినా నష్టం లేదు. అజాగ్రత్తగా ఉంటే దాని యొక్క పెనాల్టీ అన్నది మనం చాలా ఎక్కువ భరించాలి. అసలు మనం మొయలేని భారం అది. సో చిన్న జ్వరంతో మొదలైనా జ్వరమేలే అని అశ్రద్ధ చేయడం, ఆ మాస్క్ ఎందుకులే పెట్టుకోకర్లేదు అని అశ్రద్ధ చేయడం, ఇలాంటి చిన్న చిన్న నెగ్లిజెన్సే ఒక లైఫ్ కాస్ట్ అనమాట. సో అసలు అనవసరంగా అడుగు బయటకి పెట్టద్దు. కొంపలు ఏమీ మునిగిపోవు. ఇంకొక 2 నెలలు ఇంట్లో ఉన్నా నష్టమే లేదు. కనీసం మనిషి బతుకుంటే కొంచెం పచ్చడి మెతుకులైనా తిని బతకచ్చు. బయటికి వెళ్ళి సరదాలకి షికారులకి ఇది అసలు టైం కాదు. ఏదో అంటారు కదా మన స్టార్స్, సెలబ్రిటీస్ అందరూ ఉంటారు, మీ ఒరిజినల్ పేట్రియాటిజం చూపించాల్సిన టైం ఇది అని. నిజమే అది. ఇంట్లో ఉంటే మీరు దేశకన్నా మంచి చేసేది ఇంకోటి లేదు. సో అసలు బయటికి వెళ్ళద్దు. ఫీల్ అయినంత తక్కువ రిక్వైర్మెంట్స్ లో జస్ట్ లైఫ్ అలా వెళ్ళిపోతే చాలు అన్నట్టుగా హాయిగా ఉన్న ఈ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయండి తప్ప బయటికి వెళ్ళద్దు. అజాగ్రత్తగా ఉంటుంది. ఇంట్లో ఉన్న జ్వరం వచ్చినా జలుబు చేసినా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వండి. ఏం చేయాలి, ఇది ఇలాంటిది, టెస్ట్ చేయించుకోవాలా, మెడిసిన్స్ వాడాలా, ప్రొయాక్టివ్ గా ఉండండి తప్ప ఓకే రేపు వెళ్ళొచ్చులే ఎల్లుండి వెళ్ళొచ్చులే అని అనుకుంటే మాత్రం వీ కెనాట్ అగైన్ గెట్ బ్యాక్ ఆల్ ది లాస్ దట్ హాస్ హ్యాపెన్డ్ టు us. మీరు ఆ వీడియో పెట్టిన తర్వాత ఇంకొక వీడియో మదర్స్ డే కి మీరు ఒకటి చేయించారు, సిద్ధు గిఫ్ట్, చాలా బాగుంది. సిద్ధు కూడా ఎంత బాగా చేశాడు. తర్వాత మీరు అమ్మతో ఒక వీడియో క్యాష్ కి ఎప్పుడో వెళ్ళింది అనమాట, దాని తర్వాత చేసింది కాదు, రీసెంట్ గా ఆవకాయ వీడియో చేశారు. అది చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం అనిపించింది, కొంచెం తను బయటకు వచ్చినట్టున్నారు, కాస్త హాయ్ చెప్దాం అన్నట్టుగా అనమాట. అయితే మనం చెప్పండి, చేసి చాలా కాలం అయింది, ఇప్పుడు చేసిన వీడియో కాదు. ఓహో, రీసెంట్ కాదు, కాదు, మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలి అనుకున్న వీడియో అనమాట ఆవకాయది. అది కూడా చేసి చాలా కాలం అయింది. అండ్ క్యాష్ ప్రోగ్రామ్ ఎస్ అది ముందరే చేసింది. అండ్ ఇంకా ఇంట్లో ఇలా జరిగిన తర్వాత నేను మళ్ళీ కెమెరా ముందుకు రావడానికి నాకే ధైర్యం చాలేదు, అందుకని సిద్ధు ఇనిషియేషన్ తీసుకొని చేశాడు ఆ గ్రీటింగ్ కార్డు. ఐ వాస్ సో హ్యాపీ. భలే ఉన్నాడు సిద్ధు కూడా, భలే గ్రూమ్ అయ్యాడు, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, అసలు భలే స్టైలిష్ గా ఉన్నాడు, నాకు చాలా నచ్చాడు తను. ప్రయోగం చేశాను, నాకు ఇంకా ఏదైనా ఇంట్లోనే హైవేస్ పైన అడుగు తీసి పెట్టట్లేదు. సో రీసెంట్ గా వాడి మీద ఒక ప్రయోగం చేశాను, అది మేబీ నెక్స్ట్ వీక్ వస్తుంది, మీరు అందరు చూస్తారు. అవునా? అయితే మొత్తానికి దీప్తీస్ డైరీ స్టార్ట్ చేసి భలేగా అందరికి అవసరమయ్యేవి మీరు వీడియోస్ చేస్తున్నారు. నేను చూసినంత వరకు మేకప్ వీడియోస్ చేశారు, జ్యువెలరీ, డ్రెస్సింగ్, తర్వాత ఆవకాయల దగ్గర నుంచి
తర్వాత ఇంకేంటి స్నాక్స్ చేయడము, హెయిర్ ఆయిల్స్ తయారు చేయడం, ఏది చూసినా కూడా మన ఇంట్లో మనకి యూస్ఫుల్ అయ్యేలాగే ఉన్నాయి అన్నమాట వీడియోస్. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరే డిజైన్ చేసుకుంటున్నారా? లేదు లేదు లేదు, మనమే వెతుకోవాల్సి ఉంటుంది. గబుకన ఇలాగ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న థాట్ రావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. మనం న్యూస్ లో ఉన్నప్పుడు ఎలా అయితే స్టోరీలు హంట్ చేస్తామో మైండ్ అదే పనిలో ఉంటుంది. సో న్యూస్ న్యూస్ అంటే యూట్యూబ్ కి యూట్యూబ్ లాగా ఉంటుంది. అవును, రెండు వేర్వేరుగా ఉండాలి. అసలు మనం దీని మీద వన్స్ ఫోకస్ చేసామంటే ఏం కావాలి అదే చెయ్యాలి. నేను అంత సక్సెస్ఫుల్ గా ఉన్నానని నేనే అనుకోవట్లేదు, ఎందుకంటే నాలో కూడా ఇంకా ఆ సెల్స్ లో అంతా న్యూస్ అన్న బ్లడ్ ఫ్లో అవుతుంది. అందరం ఒకే ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళం కదా, జర్నలిస్ట్ లో ఒకేలా ఆలోచిస్తారేమో. రిపోర్టర్ గా మాట్లాడుతున్నారు, మీరు రిపోర్టర్ గా మాట్లాడుతున్నారు అని అంటారు. నేను ఆవకాయలు మాగాయలు పెడితే మీరు అసలు జర్నలిస్ట్ అయి ఉండి ఇలాంటివి చేస్తున్నారు ఏంటండి, సమాజానికి ఏం చెప్పదని అనేవాళ్ళు ఉంటారు. ఏ వీడియో చేయాలన్నా నాలోనూ ఆ భయం ఉందన్నమాట, అమ్మ మనం ఇవి ఏమన్నా చేస్తా యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. అయితే మీది కూడా ఇదే ప్రాబ్లం ఉంటుందండి 100%. ఏది చేసినా అందరూ 100కి 100 అందరూ ఎస్ నువ్వు మంచి వీడియో చేసావు అని అనరు. అదనే వాళ్ళు ఉంటారు, ఇదే వాళ్ళు ఉంటారు. కాకపోతే నా ఆలోచిస్తానంటే మనకి రవితేజ గారి డైలాగ్ ఉంటుంది చూడండి, కమిషనర్ అల్లుళ్ళు రారా, కమిషనర్ కుటుంబ పెళ్లి పర్సనల్ లైఫ్ ఉంటది, ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇంట్రెస్ట్ అంటే కై కట్టుకొని టఫ్ చేసుకొని మైక్ పట్టుకునే ఉండాలా, మనకి కూడా ప్రొఫెషనల్ గా ఉండాల్సిన చోట అలా ఉంటాము, పర్సనల్ లైఫ్ లో ఇలా ఉంటాం. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అనుకునేది నా తాపత్రయం. అందుకే నేను రెండు కాళ్ళు ఇట్లా రెండు పడవల మీద కాళ్ళు వేస్తూ ఉంటాను. బాగుంది, మంచి లైఫ్ అంటే. మరి జనానికి ఒక జర్నలిస్ట్ గా తెలిసినప్పుడు, యాంకర్ గా తెలిసినప్పుడు అవును వీళ్ళు ఎలా ఉంటారు పర్సనల్ గా అనేది కూడా అవసరమే. ఇంట్రెస్ట్ ఈ రోజుల్లో దానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. ఎక్కువ శాతం ఇప్పుడు యూట్యూబ్ అంతా కూడా ఎట్లా అయిపోయిందంటే డాక్టర్ సలహాల దగ్గర నుంచి, ఫిట్నెస్ సలహాల దగ్గర నుంచి, వంటల దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, మనకి ఇట్స్ జస్ట్ సర్చ్ బటన్ లో మనకి ఏం కావాలి అని టైప్ చేస్తే చాలు అంతా వచ్చేస్తుంది. సో మనం కూడా చేయకూడదు అన్నది ఒకటి ఉంది నా మైండ్ లో. జ్ఞానం ఎక్కువ కూడా అది చాలా విసిగొస్తుంది మన బా అని అనిపిస్తుంది. సో కొంచెం ఉండాలి. సో పర్సనల్ బ్లాగ్స్ కూడా ఇంపార్టెంట్ అని అనిపించి రెండు కలుపుతూ ఉంటాను నేను. బాగుంది, రెండు బాగున్నాయి, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి మేబి వీడియోస్. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ గురించి చేశాను, మా ఇంట్లో కొడి భుజం మీద టీకా. సో కోవిడ్ మా ఇంట్లో కష్టం వచ్చినప్పుడు కష్టం గురించి మాట్లాడాను, ఇమ్యూనిటీ ఫుడ్ కావాలి అంటే బయోటిన్ లడ్డు గురించి మాట్లాడాను. సో ఓవరాల్ గా ఉంటే బాగుంది అని అనుకుంటాను, అదే చేస్తున్నాను. అయితే నాకేమనిపించింది అంటే దాదాపు మీ కెరీర్ గురించి ఎలా స్టార్ట్ అయింది, మీ పర్సనల్ లైఫ్, మీ పెళ్లి పుస్తకం, ప్రేమ కథలు అన్ని మీరు చెప్పేశారు. అయితే నా ఛానల్లో ఏమైనా షేర్ చేసుకోవడానికి అంటే మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎంఎస్సి చేశారు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు మాతో షేర్ చేసుకుంటారా? డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ అయిందండి, నా మ్యారేజ్ డిగ్రీ సెకండ్ ఇయర్ లో జరిగింది. సో నా కెరియర్ స్టార్ట్ అవ్వడానికి కారణం నాదనే కాదు, ఎవరికైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఏదన్నా సాధించగలరు, గర్ల్స్ ఎస్పెషల్లీ. సో నేను మ్యారేజ్ అయి వచ్చిన తర్వాత మా అత్తగారు నన్ను ఇనిషియేషన్ తీసుకొని ఆవిడ నా ఫోటోస్ పంపించి చాలా చోట్ల చెప్పాను, ఇదే పాయింట్ బిగ్ బాస్ హౌస్ లో కూడా చెప్పాను, మళ్ళీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. ఆవిడ ఫస్ట్ స్టెప్ తీసుకున్నది అయితే ఆవిడ, క్రెడిట్ ఆవిడకే వస్తుంది. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ నేను గ్రో అవ్వడము, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేయడము, తర్వాత శ్రీకాంత్ షూట్కి రావడం, బాబాయ్ రావడం, తర్వాత అమ్మా నాన్న వచ్చి నాతో ఉండడము, ఇట్లాగా అలా స్టెప్ బై స్టెప్ అందరూ సపోర్ట్ చేయబట్టే నేను ఈ స్టేట్ లో ఉన్నాను. దేవుడి అనుగ్రహం, ఇవన్నీ కలిసి రావాలి. ఎవరికైనా సరే కెరియర్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కదా, సో కొన్నిసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు లోజ్ ఉంటాం, బట్ ఏదైనా సరే హైజ్ ఉన్నా లోజ్ ఉన్నా వదలకుండా నాతో కూడా ఎప్పుడు ఉన్నది నా ఫ్యామిలీ. సో వాళ్ళ సపోర్ట్ తోనే నేను ఏదైనా చేయగలుగుతున్నాను, ఇవాళ యూట్యూబ్ అయినా మన ఆ ఛానల్ అయినా. ఓకే, మీరు కొద్ది రోజులు టీచర్ గా కూడా వర్క్ చేశారు కదా? ఇనిషియల్ గా అండి, ఎంఎస్సి అయిన
నాది ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ అన్నమాట సో వెరీ ఒక 5 మంత్స్ ఆ 4 మంత్స్ ఆ వర్క్ చేశాను స్కూల్లో సైన్స్ టీచర్ గా దాని తర్వాత నుంచి ఇంకా ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యింది నేను అప్పటికే మాటీవీలో యాంకరింగ్ చేసేదాన్ని కానీ హైదరాబాద్ వెళ్ళాల్సి ఉండేది విజయవాడ హైదరాబాద్ ట్రావెల్ చేసేవాళ్ళం ఇప్పుడు అంటే ఫ్లైట్స్ వచ్చే కానీ అప్పట్లో బస్ కానీ ట్రైన్ కానీ ఎక్కి వెళ్లాల్సి ఉండేది అప్పుడు ఈ హైవే రోడ్స్ కూడా ఏమీ లేవు కార్ లో వెళ్ళాలంటే కూడా మనకి 7-8 అవర్స్ పట్టేది హైదరాబాద్ కి సో ప్రాక్టికల్ గా అందరినీ వదిలేసి వెళ్ళడం నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు ఎప్పుడైనా విజయవాడలోనే సెటిల్ అవ్వాలంటే ఒక ఇంట్రెస్ట్ సో సరదాగా అప్పుడు టీచింగ్ ఎందుకు ట్రై చేయకూడదు మనం ఆగడంలో చాలా నాన్ స్టాప్ వేస్తుంది కదా అలా ట్రై చేయకూడదు అని చెప్పి చేశాను రేడియో మిర్చి ఆర్జీఏ గా చేశారు తర్వాత టీవీ 9 లో జర్నలిస్ట్ గా చేశారు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళారు ఇప్పుడు యూట్యూబర్ గా ఉన్నారు వీటన్నిటిలో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి అంతేనా అమ్మాయి కూడా అంతే టీవీ 9 దీప్తి అంతే మాకు ఎప్పటికీ అంటే జర్నలిస్ట్ గా మీరు ఎక్కువ సాటిస్ఫాక్షన్ తో ఉన్నారా లేదంటే టీవీ 9 లాంటి ఆర్గనైజేషన్ వల్ల ఈ హ్యాపీనెస్ జర్నలిస్ట్ అన్నది నేను నా క్వాలిఫికేషన్ జర్నలిస్ట్ కాదు నేను టీవీ 9 లో వర్క్ చేశాను కాబట్టి నాకు జర్నలిస్ట్ అన్నారు నాకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జర్నలిస్ట్ కాదు నేను బట్ ఐ ఎక్స్పెక్ట్ న్యూస్ ఐ హ్యావ్ కరెంట్ ఇష్యూస్ మీద లేటెస్ట్ హ్యాపెనింగ్స్ మీద తెలుసుకోవడం వాటి మీద అవగాహన పెంచుకోవడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం సో నేను అట్లా అల్లుకుపోయాను పర్సనల్ గా జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఇట్ ఇస్ విత్ టీవీ 9 బికాస్ వాళ్ళు కూడా నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు అసలు న్యూస్ లో రిపోర్టింగ్ చేయడం రాదండి అని అంటే నువ్వు ఎలా మాట్లాడతావు అలాగే మాట్లాడు నువ్వేమి కంగారు పడకు టెన్షన్ పడకు అని దగ్గరుండి భుజం తట్టారు కాబట్టి ఆల్వేస్ ఐ హావ్ రెస్పెక్ట్ టు ది ఛానల్ టీవీ 9 నుంచి మీరు బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళారు ఆ తర్వాత ఇంకా మంచి పేరు వచ్చింది కొన్ని ట్రోల్స్ కూడా మీరు అక్కడ ఉండగానే ఎదుర్కోవాల్సి వచ్చింది తర్వాత మీరు ఎప్పటికీ మర్చిపోలేని అమరావతి ఘటన కావచ్చు వీటన్నిటిని మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఇప్పటికి గుర్తు చేసుకుంటే నాకు ఇవాళ యూట్యూబ్ లో కూడా ఇలా ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు చాలా చక్కగా ఉన్నారు ఇలాగా నా ఆఫ్ వీడియో ఇలా మిమ్మల్ని చూస్తుంటే చాలా చక్కగా పద్ధతిగా ఉన్నారు మీరు ఆ దిక్కు న్యూస్ ఛానల్స్ కి వెళ్ళద్దు అని ఎవరో మెసేజ్ పెట్టారు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఆ సాఫ్ట్వేర్ కంపెనీ టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఇంకొక కాల్ సెంటర్ లో వర్క్ చేస్తాం ఆ కాల్ సెంటర్ టైమింగ్స్ నైట్ 12 నుంచి మార్నింగ్ 10 వరకు ఎగ్జాంపుల్ అనుకుందాం వీళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి మనం వాళ్ళకి పని చేస్తున్నాము అని అంటే వాళ్ళు ఇచ్చే జీతానికి మనం న్యాయం చేయాలి అంతే నేను ఇంట్లో పొద్దున 10 నిద్ర లేస్తాను కదా అని చెప్పి ఆఫీస్ కి నైట్ డ్యూటీకి వెళ్ళి అక్కడ 10 లేస్తే కుదరదు కదా కుదరదు సో నేను టీవీ 9 లో చేసేది కూడా ఇట్స్ జస్ట్ మై జాబ్ అక్కడికి వెళ్ళి అది నా పుట్టిల్లు కాదు అది నా అత్తగారి ఇల్లు కాదు ఆ ఛానల్ కి ఉన్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను యాజ్ అన్ ఎంప్లాయీ ఐ హావ్ టు ఫాలో దట్ ఆ మాటకు వస్తే నేనైనా సరే మీరు వర్క్ చేసే చోట ఎవరైనా సరే సో మనం ఛానల్ లో ఎంప్లాయీ లానే చూడాలి తప్ప ఆ టీవీ 9 అన్న ఒక సంస్థ నాదైనట్టు నేను నడిపిస్తున్నట్టు అక్కడ ఏం జరిగినా సీఎం ఒక డెసిషన్ తీసుకుంటే అది దీప్తి తప్పు డెప్యూటీ సీఎం ఒక ఆర్డర్ పాస్ చేస్తే అది దీప్తి తప్పు దీపావళికి ప్రోమో చేస్తే అది దీప్తి చేయించినట్టు ఇలా అలా జనాలు దాన్ని రాంగ్ గా తీసుకుంటే బాధేస్తుంది నిజమే అది జనాల ఆలోచన విధానం అది మనం ఎక్కడ వర్క్ చేస్తామో వాటిని మనం వాల్యూ చేయాలి అంతే నేను చేసింది ఇంటర్లో ఉన్నప్పుడు కూడా చాలా డెడికేటెడ్ గా చేశాను బట్ అసలు మన ట్రోలర్స్ మీమర్స్ వాళ్ళకి అసలు ఫుల్ ఎనర్జీ అని మొత్తం నన్ను చూస్తే కూడా యాక్సెప్ట్ చేస్తాను నవ్వుకుంటాను సపోర్ట్ చేస్తాను కొంచెం లిమిట్ దాటి జర్నలిజానికి గ్లామర్ మెరుగులు అద్దారు మీరు రిపోర్టింగ్ కి మెరుగులు అద్దారు స్టేట్ డివైడ్ అవ్వడం ఒకటైతే విజయవాడ టీవీ 9 అనేసి మేమందరం ఒకేసారి ఇలా విజయవాడ వైపు తిరిగేలా చేశారు మీరు తెలుసా ఎవరు ఇలా ఇంత చక్కగా ఇలా మాట్లాడుతుంది ఇంత హైపర్ యాక్టివ్ గా ఉంది అని
ఒకేసారి అందరూ అన్నమాట చాలా మంది ప్రేక్షకులు మీ వైపు అలా తల తిప్పి చూసేలా చేశారు అన్నమాట మీరు. మీరు పర్సనల్ లైఫ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి విజయవాడలోనే ఉంటూ ఉంటారు, నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మీరు హైదరాబాద్ లో ఉంటే మీ కెరీర్ నిజంగా ఒక రేంజ్ లో ఉంటుంది అనేసి నాకు తెలిసి మీకు ఇప్పటికే చాలా ఆఫర్స్ వస్తూ ఉండొచ్చు. అలా ఎప్పుడైనా బాధగా అనిపిస్తుందా వాటిని వదులుకున్నప్పుడు? అలాగా అంటే చాలా తక్కువ సందర్భాల్లో బాధపడ్డా, చాలా లిటిల్, వెరీ లిటిల్ అన్నమాట. ఎందుకంటే నాకు తెలిసి నేను తీసుకున్న డెసిషన్ ఇది. నాకు సిటు నా లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి బేసిక్ గా వాడిని డాక్టర్ చేయాలి అన్నది నా కళ. సరే, నేను దాన్ని రుద్దకూడదు వాడి మీద, వాడి చాయిసెస్ వాడివి, వాడి ఇష్టాలు వాడివి. లక్కీగా నాకు ఎంత సింక్ అంటే నేను వాడు మెడిసిన్ చదవాలని అనుకోవడం, వాడు అమ్మ నేను డాక్టరే అవుతాను అని వాడు అన్నాడు. ఇద్దరు ప్యారలల్ గా సింక్ అయిపోయింది. నేను ఇప్పుడు వాడిని ఎడబట్టుకొని నువ్వు చదువుతావా చేస్తావా అని అన్నాను అనను. నేను ఉన్నా లేకపోయినా వాడే పుస్తకం తీస్తాడు, వాడే చదువుకుంటాడు. ఒక మార్క్ పోతే అమ్మ ఎందుకు పోయింది అని నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతాడు. మొహం అంతా మాడిపోతుంది. అంటే వాడు కూడా అనిపిస్తుంది, వాడు కూడా అంతా మౌలేదు. సో బేసిక్ గా నా ప్రపంచం అంతా మా ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నాకు ఎలా అయినా వాడిని సెటిల్ చేయాలి నేను అనుకున్న టార్గెట్ కి. వాడు ఎందుకంటే వాడు కష్టపడతాడు, వాడు ఇంట్రెస్ట్ గా చదువుతాడు, వాడికి ఆ బాధ్యత, ఆ ప్యాషన్, ఆ మెడిసిన్ రాయాలి పట్టాలి అన్న పట్టుదల అన్ని ఉన్నాయి. విషయంలో కాంప్రమైజ్ అన్నది అసలు అవ్వలేదు. నాకు ఏదైనా పర్లేదు, నాకు తెలియదు, ఇట్స్ ఓకే. నేను ఇప్పుడు ఏమి ఎండలో లేను, నాకు మంచి ఫ్యామిలీ ఉంది. నేను ఏదో నాకు ఇంట్రెస్ట్ అని నేను చేయడమే జాబ్. మా ఇంట్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారు, నాకు ఇక్కడ నుంచి కూడా అవుతున్నాయి పనులు. సో నేను వెళ్ళను. మీరు ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ కదా, ఖచ్చితంగా అమ్మ జీన్స్ ఉంటాయి సిద్ధుకి. అలానే కాదు, మా అత్తగారు, మామగారు కానీ, శ్రీకాంత్ కానీ, ఎందుకు అందరికి వదిలేసి నేను దూరంగా వెళ్ళి చేయడం అన్న థాట్ నాకు అసలు ఎప్పుడు రాదు. ఇప్పుడు అంత అవసరమే ఉంది, బానే ఉంది కదా అని అనిపిస్తుంటుంది. ఉన్న దాంట్లోనే హ్యాపీనెస్ ఎత్తేసుకుంటూ ఉంటా అనమాట. సో నాకు అది పెద్ద పెద్ద అవకాశాలు పోయాయి అని చాలా చాలా లిటిల్ ఒక్కటి చెప్పనా, విజయవాడ నుంచి అలా చేశాను, చిరంజీవి గారితో పాటు చేశాను. విజయవాడలో ఉంటూనే బెస్ట్ ఆర్జే అవార్డు తీసుకున్నాను, నేను ఫస్ట్ చేసిన రేడియో మిర్చిలో. విజయవాడలో ఉంటూనే TV9 లో వర్క్ చేశాను. విజయవాడలో ఉంటూనే బిగ్ బాస్ వెళ్ళొచ్చాను. విజయవాడలో ఉంటూనే యూట్యూబ్ ఏదో బానే పర్వాలేదు అన్నట్టుగా చేస్తున్నాను. ఇంకా నాకు ఏం తక్కువ, నేను ఎందుకెళ్ళా? అది కాదు, మా బెజవాడికి ఏం తక్కువ, ఇది మీరు అనాల్సింది. సూపర్ సూపర్, హాయిగా ఉంది. అవకాశం ఉంటుంటే ఓకే సూపర్, బాగుండేదేమో కానీ కూడా బాగున్నాను. అయితే మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? కొన్ని వీడియోస్ చేసుకోవడం తర్వాత మార్నింగ్ నుంచి మొదలుపెట్టి ఇంట్లో నార్మల్ వర్క్స్ ఇంకెలా ఉంటుంది? వీడియోస్ కొన్ని కొన్ని సార్లు మనకి దొరకపోతే బాగా వెతికేసుకుంటూ ఉంటాను, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని. అదర్వైజ్ థాట్ వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా అది ఇంప్లిమెంట్ చేసేస్తాను. సో ఒక థాట్ వచ్చింది అంటే దాన్ని ఆ వీడియో చేసే వరకు ఇంకా ఖాళీ చేతిని ఆడవ అనమాట. లేడీకి లేచింది పరుగు అంటారు కదా, అలాగనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేయాలంటే చేసేయాలి, అయిపోవాలి తొందరగా పని, అయిపోవాలి అయిపోవాలి. మెయిన్ గా అసలు నో మెయిల్స్ ఎట్ ఆల్ ఇంట్లో. సో లేచినప్పటి నుంచి తోముకోడాలు, వండుకోడాలు, తుడుచుకోడాలు ఇవన్నీ మనమే చేసేసి గబ 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 ఆఫీస్కి వెళ్తున్నట్టు ఇదంతా చేసేస్తాను. ఇంకా వీడియోలు చేసుకోవడం. ప్రస్తుతం సిద్ధుకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, నిన్నటి నుంచే హాలిడేస్ అనమాట. సో వాడే మా కెమెరా పర్సన్, అవునా? కొంతసేపు వాళ్ళ డాడీ, కొంతసేపు తను, ఇద్దరు కెమెరా పర్సన్స్ అనమాట నాకు. సిద్ధుకి బయట వాడిన లోపల లేదు ప్రస్తుతం. సిద్ధుకి 2.5-3 ఇయర్స్ ఉన్నప్పుడు మీకు మేజర్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు కదా, ఒక రకంగా పునర్జన్మ లాంటిది అని. ఏంటది? నేను మీ స్టోరీలో విన్నాను జస్ట్, అది అంతే. ఏమన్నా చెప్పగలరా? రేడియో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మార్నింగ్ 7 o'clock షో అన్నమాట నాకు, ఎవ్రీడే 7 o'clock. దాని మీద పెద్ద ప్రిపరేషన్ ఉన్నట్టుగా నేను మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోయాను ఆఫీస్ కి. న్యూస్ పేపర్స్ అన్ని చదివేసేసి మ్యాటర్ రాసేసుకొని అట్లా అంతా రెడీ చేసేసుకునేదాన్ని.
ఆ 5 o'clock వెళ్ళేటప్పుడు కరెక్ట్ గా విజయవాడ నిర్మలా అపార్ట్మెంట్ జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నేను రోడ్డు లో క్రాస్ చేస్తున్నాను, ఆర్టీసీ బస్సులో వెళ్తుంది. అప్పుడు మార్నింగ్స్ హైదరాబాద్ కి బస్సెస్ వెళ్ళేవి. సో రోడ్ క్రాస్ అయ్యే టైంలో బస్సు గుద్దేసింది అనమాట. సో అలా బండి మీద నుంచి పడిపోయి తలకి దెబ్బ తగిలి డివైడ్ కొట్టుకుంటూ వెళ్ళాను. చాలా పెద్ద హోల్ పడింది తలకి, చెవులోంచి బ్లీడింగ్ అయ్యి అట్లంతా చాలా వచ్చింది. సో కొన్ని రోజులు హెడ్ ఫోన్స్ పెట్టుకోకూడదు అని అన్నారు. అప్పుడు రేడియోలజీలో ఆర్జేగా జాబ్ మానేశాను అనమాట. గట్టిగా మాట్లాడుకోవడం పెట్టుకుంటే చెవుకి కదా డామేజ్ అయింది కదా, చెవు బోన్ కి కూడా డామేజ్ అయింది. ఇప్పుడు ఓకేనా వినిపించడం కానీ ఏదన్నా? ఇప్పుడు ఓకే. అంటే ఒక 10 ఇయర్స్ అవుతుందా జరిగి? ఈజీగా 10 ఇయర్స్ అవుతుండచ్చు. అసలు దీప్తి అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే హైపర్ యాక్టివ్, అసలు ఎంత ఎనర్జీ లెవెల్స్. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నా కూడా అమ్మో మాట్లాడగలను లేదు, అసలే ఒక రేంజ్ లో ఉంటుంది తన ఎనర్జీ లెవెల్స్ అసలు తన ముందు అని చెప్పేసి నాకు అనిపించింది. మీరు నార్మల్ గా ఇంట్లో కూడా ఇంత ఎనర్జెటిక్ గా ఉంటారా, లేదంటే వీడియోస్ రిపోర్టింగ్ లోనే ఇలా కనిపిస్తూ ఉంటారా? బేసిక్ గా నేను ఎంతే ఉంటానండి, మీకు ఎన్నిసార్లు ఫోన్ ఎంతే ఉంటాను. నాకు అట్లా ఏం లేదు, నేను బయట ఎలా ఉంటానో స్క్రీన్ మీద కూడా అలాగే ఉంటాను. నాకు కొంచెం దేవుడి ఎక్స్ట్రా లౌడ్ స్పీకర్ పెట్టాడు అంతే. సో కొంచెం టోన్ ఎక్కువ నాది, కొంచెం మాట్లాడతాను. ఈ మధ్య కొంచెం తగ్గించి మాట్లాడుతున్నాను కానీ, లేదంటే అంటే ఇలాంటి కామెంట్ ఎప్పుడైనా వచ్చిందా చిన్నప్పుడు? మీ అమ్మ మీకు వస ఎక్కువ పోస్తుంటుంది అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఎప్పుడన్నా కామెంట్ చేస్తా ఉంటారు? ఈ మాట ఎక్కువ వస్తుంది బాగా మాట్లాడే వాళ్ళని. సిట్యుయేషన్ లో కూడా అదే అంటారు నన్ను, అవునా? నానమ్మ అమ్మ అందుకనే నేను ఎక్కువ మాట్లాడతాను అని. ఆ మాట అనేది సపోజ్ ఇంటర్వ్యూ చేస్తున్నాం మనము, ఏదో ఆవిడ అడిగారు ఏదో చేసాంలే అన్నట్టు నాకు నచ్చదు, హార్ట్ ఫుల్ గా కనెక్ట్ అవుతుంది మీతో. అలానే ఉంటుంది, పని చేసినా అలా ఉన్నప్పుడు మనకి ఆ ఫియర్ అవన్నీ ఉండవు, మనం వాళ్ళతో కనెక్ట్ అయిపోతాం కాబట్టి అలా వచ్చేస్తుంది ఫ్లోయింగ్ గా. అయితే నేను కూడా ఏంటంటే ఒకవేళ దీప్తి గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే, హార్డ్ వర్కింగ్, టాలెంటెడ్, వీటన్నింటినీ పక్కన పెడితే నేను గమనించింది ఏంటంటే దీప్తి అంటే బోళా మనిషి, దీప్తి అంటే సెంటిమెంటల్, దీప్తి అంటే కైండ్ హార్టెడ్. కరెక్టేనా నేను మిమ్మల్ని అసెస్ చేసింది? అవునా? మీకు అన్నయ్య, మీరు ఇద్దరే కదా అన్నయ్య, మీరు తమ్ముడు నేను ఢిల్లీలో ఉన్నారన్నారు ఎయిర్ ఫోర్స్ లో. ఇప్పుడు ఎలా ఉన్నాడు తను? ఇప్పుడు ఎలా ఉన్నాడు? హాయిగా ఉన్నాడు, వచ్చేసాడు, ఐసోలేషన్ అయిపోయింది, ఫ్యామిలీతో కలిసాడు, హాయిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మీతో పాటు విజయవాడలో ఉన్నాడు? విజయవాడలో లేడు, అక్కడే ఉన్నాడు, ఢిల్లీలోనే ఉన్నాడు. ఓహో, ఢిల్లీలో ఉన్నారా తను? ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ క్రేజ్ అంతం పెరిగిపోయిందా? బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అట్లాగా లైటింగ్ కక్కడలాడుతుంది అనమాట, అది ఫార్మల్ అందరూ చూస్తారు కదా. సంవత్సరానికి కొంచెం డల్ అవుతూ ఉంటుంది జనం కూడా. అసలు ఎంత హైప్ తో చూస్తారో బిగ్ బాస్ జరుగుతున్నప్పుడు, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చూస్తారో, అబ్బో ఇవాళ ఏం జరుగుద్ది, నెక్స్ట్ వీక్ ఏంటి అన్నట్టుగా ఉంటది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళ మీద ఉంటుంది అనమాట కాస్త ఫోకస్, ఆ తర్వాత మామూలే. మాది సెకండ్ సీజన్ వల్ల జనాలకి ఇంకా కొంచెం గుర్తించుకున్నారేమో తెలియదు కానీ, గ్రాడ్యువల్ గా అన్ని చూసి 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 ఆ సంవత్సరానికి ఒక బ్యాచ్ అన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక బ్యాచ్ కాలేజ్ స్టూడెంట్స్ లాగా. బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన అంటే అవకాశం వచ్చి వెళ్ళిన వాళ్ళందరికి మాత్రం ఆపర్చునిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి మాత్రం నిజంగా గట్స్ ఉండాలి, అది మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతున్న ప్రతిసారి నాకు తెలిసి మీ కాల్స్ వస్తూ ఉంటాయేమో, థర్డ్ ఫోర్త్ కి ఏంటి టిప్స్ చెప్పండి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అలాగా వస్తూ ఉంటాయా? ఎవరు వెళ్తున్నారు అన్నది వాళ్ళు రివీల్ చేయకూడదు కదా, కాబట్టి
అడగడం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం లాంటిది కూడా ఉండవా? అది కూడా అగ్రిమెంట్ లో ఉంటుంది. అంటే ఇవన్నీ చెప్పరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ అనుకోండి మీరు బిగ్ బాస్ వెళ్తున్నారు అనుకోండి, మీరు వెళుతున్నారు అని మీరు ఎవరితో అనకూడదు, అలా అని మీరు సంతకం పెడతారు. అవును కరెక్టే. అక్కడికి వెళ్లే వరకు మన సస్పెన్స్, ఆహా నేను అదే అంటున్నాను చెప్పకపోయినా అంటే మరి మీ ద్వారా కూడా బయటికి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ అది చాలా సీక్రెట్ గా ఉంటుంది తప్ప బయట పెట్టరు. మీ వారేం చేస్తూ ఉంటారు అంటే మీకు బిజినెస్ వైపు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదా అంటే ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారు కదా? ఇంకా జనాలు చూసి చూసి నన్ను పిచ్చిపోతుండేమో చాలు. ఇంకా ఈ యూట్యూబ్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆపేసి నేను కూడా తనకు ఎదురు హెల్ప్ చేద్దాం బిజినెస్ లో, ఇంకా ఎంతకాలం కెమెరా ముందరకు వచ్చి బ్లా 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 అనడం తగ్గిద్దామని నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే మీ ఇంట్లో మీ మాటల మీద గాని మీ డ్రెస్సింగ్ మీద గానీ ఏదైనా కంట్రోల్ గానీ సజెషన్స్ గానీ ఏమైనా ఉంటూ ఉంటాయా? డ్రెస్సింగ్ విషయంలో భయంకరంగా, అసలు తనకి చాలా పద్ధతిగా రెడీ అవ్వడమే ఇష్టం. అవునా? నాన్నగారికి, మా నాన్నగారు అలాగే ఉండేవాళ్ళు చిన్నప్పుడు, కాదు చిన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ వచ్చిన తర్వాత అట్లాంతా గ్రాడ్యువల్ గా కొంచెం కొంచెం మా నాన్నగారు మారారు. కానీ మా నాన్నగారు శ్రీ ఇద్దరు ఒకటే చెప్తారు, మన డ్రెస్సింగ్ ని చూసి అవతల వాళ్ళు రెండు చేతులు ఎత్తి దండం పెట్టే విధంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, చక్కగా నువ్వు జీన్స్ అన్నా వేసుకో కానీ నీట్ గా ఉండాలి, ఆర్డర్ గా ఉండకూడదు, డీసెంట్ గా ఉండాలి. ఒకప్పుడు అన్ని డ్రెస్సులు వేసుకోవాలని అనిపించేది కూడా ఇప్పుడు అసలు పూర్తిగా ఎవరు బేసిక్ గా, సో అలవాటు అయిపోయింది. బట్ అదే నాకు తెలియకుండా చాలా ప్లస్ అయింది కూడా. అందరూ ఇదే మీరు చాలా బాగా డ్రెస్ చేసుకుంటారు, మీరు చాలా బాగా డ్రెస్ చేసుకుంటారు అని. నాకు తెలిసి మీ దగ్గర ఒక 100 చీరలు 100 డ్రెస్సెస్ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. అన్ని కాస్ట్లీ అనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ డ్రెస్సింగ్ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటారు కదా మీరు. ఎక్కువే ఉన్నాయా? ఆ ఎక్కువే ఉండొచ్చు కూడా. ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటాం అన్నమాట, స్టేజ్ షోస్ అవి చేస్తూ ఉంటాం. సో ఈ స్టేజ్ షోస్ చేసినప్పుడు నాతో పాటు ఇంకా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ జూనియర్స్ అందరూ వస్తూ ఉంటారు కదా. కొంతమందికి చిన్న చిన్న ఈవెంట్స్ తక్కువ డబ్బులకి కూడా చేసే వాళ్ళు ఉంటారు డెఫినెట్లీ. అలాంటి వాళ్ళకి తర్వాత నేను ఒకసారి వేసుకున్న తర్వాత, అంటే ఆ డ్రెస్ మళ్ళీ వేసుకుంటానా వేసుకోనా అన్నది మనం క్లారిటీ వచ్చిన తర్వాత ఆ డ్రెస్సెస్ ని తీసుకొచ్చి నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఈ మధ్య ఈవెంట్స్ కి వాళ్ళకైనా హెల్ప్ ఎలా ఉంటుంది అంటే, మనం ఈవెంట్స్ చేసినప్పుడు వేసిన డ్రెస్ మళ్ళీ వేయాలనిపించదు, ఎందుకంటే ఫోటోస్ అన్ని పెట్టేస్తూ ఉంటాం ఫేస్బుక్. నాకు అలాంటి నేను రెండు మూడు సార్లు కూడా వేస్తాను. ఇప్పుడు నేను ఈ డ్రెస్ అయితే నేను చాలా సార్లు వేసుకున్నాను. నేను ఒకసారి వాడినవి కానీ నాకు ఎవరైనా పంపించడం కానీ నేను వాళ్ళకి ఫోటోలు వాళ్ళని ప్రమోట్ చేసేసిన తర్వాత ఆ డ్రెస్సెస్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. డ్రెస్సెస్, శారీస్, కాస్మెటిక్స్, లిప్స్టిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. సో దగ్గర వాళ్ళు కొనుక్కోక్కర్లేదు, వాళ్ళకి ఒక 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 ఈవెంట్ కి ఉపయోగపడతాయి అన్నట్టు. మీకు పర్సనల్ గా ఎలాంటి డ్రెస్సింగ్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు హెవీ హెవీ డ్రెస్ లాంటి మధ్య ఇంట్రెస్ట్ పోయింది. లాంగ్ ఫ్లోర్ లెంత్ డ్రెస్ లాంటి కూడా ఇంట్రెస్ట్ పోయింది. చాలా సాఫ్ట్ గా, హాయిగా, కొంచెం లూజ్ గా, మరి ఒంటి కట్టుకొని కూడా ఉండకూడదు, కొంచెం లూజ్ గా సాఫ్ట్ గా ఉండే పట్ల అంటే చాలా ఇష్టం. హాయిగా అసలు చెప్పకూడదు కానీ నైటీని మించిన సుఖమైన డ్రెస్. ఇప్పుడు ఈ కరోనా రోజుల్లో ఇంకా ఎక్కువ నిజంగా దానికి మించిన అద్భుతమైన డ్రెస్ కూడా ఉండదు, అది మనం బయటికి వేస్తాం. అవును అవును అవును. కాకపోతే ఇప్పుడు లక్కీగా మనకి ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు అవి కూడా నైటీస్ లాగే ఉంటున్నాయి. కాస్త మంచిగా కాకపోతే కాస్త క్వాలిటీ, కాస్త డిజైన్ తో కలుగుతుంది. అవును, అంటే ఒకప్పుడు ట్రెండ్ ఉండేది లాంగ్, కానీ మనకు ఆప్షన్ లేదు, అన్ని అవే ఉన్నాయి మార్కెట్ లో. నిజమే, ఎవరైనా పంపిస్తున్నా నేను వాళ్ళకి చెప్తున్నా క్లియర్ గా, నాకు అంత ఫ్లోర్ లెంత్ లో కొంచెం నేను వేస్తున్న లెగిన్ కూడా జనాలు చూడాలి, నాకు కొంచెం కాళ్ళు కనపడేలాగా డిజైన్ చేయండి అని అడిగి కొట్టినప్పుడు తెచ్చుకుంటున్నాయి బట్టలన్నీ. అలాగా
మీరు ఈ మధ్య కొన్ని రెండు చేశారు కదా లుక్ రిక్రియేషన్, చాలా నచ్చింది నాకు అది. ఆ ఐడియా మీదేనా? అంటే కృతి శెట్టి చేశారు, తర్వాత సాయి పల్లవి చేశారు, బాగా కష్టపడినట్టున్నారు, బాగా హోంవర్క్ చేసినట్టు అనిపించింది నాకు. రావడం నాకు చాలా నచ్చింది, బాగుంది. ఐ మీన్ అది పార్ట్ నాది, అంటే ఇలాగే ఛానల్స్ లో చూసి నార్త్ లో ఎవరో చేశారు సో మనం ఎందుకు చేయకూడదు అని ట్రై చేశాను. నాకు ఈ ఈ ప్రాజెక్ట్ లో అగా అంటే బాగా సపోర్ట్ చేసింది మా డిజైనర్ మౌనిక అని. బట్టలు పంపించడము, తను వెతకడము, తను ఏరి ఎక్కడి నుంచి ఏంటి మొత్తం ఆ డీటెయిలింగ్ తీసుకొని ఆ లంగాకి కింద బార్డర్ పైన లేస్ వచ్చిందంటే తను బార్డర్ వేసి పైన లేస్ వేస్తుంది, అసలు కాంప్రమైజ్ అవ్వదు. సో పర్ఫెక్ట్ గా మెదరకొని ఆ డ్రెస్ ఫైనల్ అయ్యి ఆ ప్రింటింగ్ కి ఏ కలర్ ఇవ్వాలి అది ఒక్క అర్థం కాదు. ఇమేజ్ ఎత్తుకొని ఆ ఇమేజ్ లో గ్రీన్ డ్రెస్ మీద రెడ్ బార్డర్ ఉంటే మనం రెడ్ బార్డర్ వేయాలి అని ఇద్దరం గుర్రలు పగలకొని అప్పుడు చేస్తాం. బట్ తన సపోర్ట్ లేకపోతే ఇది అసలు అవ్వదు. అంటే తనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, దీప్తి వేసుకున్నారు అంటే ఖచ్చితంగా చాలా మంది చూస్తారు బాగా చెయ్యాలి అనేది ఉంటుంది కదా. నేను అదే చెప్తాను వాళ్ళకి, ఈ ఎపిసోడ్ కష్టపడి కష్టమే, నేను కాదనట్లేదు, నాకు ఇంకా కొంచెం ఈజీ నేను వాళ్ళని డైరెక్ట్ చేయడమే, నాకు ఈ మేకప్ కావాలి, నాకు ఈ డ్రెస్ కావాలి అని నేను చెప్పడమే. కానీ అది కనుక సఫలీకృతం అయితే అంటే ఎపిసోడ్ వెళ్తే మౌనిక చాలా బ్యూటీ పార్లర్ అమ్మాయికి ఆర్డర్స్ వచ్చాయి, ఫేస్బుక్ లో వాళ్ళ అకౌంట్ పెరిగింది, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఫాలోవర్స్ పెరిగారు, అంతకన్నా కావాల్సింది ఏముంది, బిజినెస్ పెరిగింది. సాటిస్ఫై అవుతున్నారు అంటే డెఫినెట్లీ దానికోసం కష్టపడటంలో తప్పలేదు. అంతే అంతే అంతే, ఏదైనా మనకి వచ్చే రిజల్ట్ ని బట్టి మనకి ఇంకా ఎక్కువ కష్టపడాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు యూట్యూబ్ లో హెవీ కాంపిటీషన్ అయిపోయింది నాకు తెలిసి, మీతో పాటు కూడా మీ ఫ్రెండ్స్ కానీ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది యూట్యూబ్ చేస్తూ ఉన్నారు అనమాట. అంటే మీ అందరికి ఒక కాంపిటీషన్ లా అనిపిస్తుందా, అంటే ఒక రకంగా హెల్దీ కాంపిటీషన్ అనుకోవచ్చు, అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడైనా? కాంపిటీషన్ లాగా ఎప్పుడు చూడండి నేను, ఎందుకంటే నేను ఎప్పుడు ఒకరికి రేస్ ఉంటానని అనుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నాను అనుకోండి, ఎవరితో బర్త్డే పార్టీకి వెళ్ళడము, ఈ గెట్ టుగెదర్ అను ఆ గెట్ టుగెదర్ అను, సిటీవీలో కలవడము, ఈటీవీలో కలవడము, మా టీవీలో కలవడము జరుగుతుంది. ఒక దారి నాది ఇంకొక దారి అన్నట్టు నేను విజయవాడలో ఉంటాను, నేను ఎవరిని ఎప్పుడు కలవలేను ఈవెంట్ కి వెళితే తప్ప. సో అసలు బేసిక్ గా వాళ్ళకి అక్కడ ఉన్న రిసోర్సెస్ నాకు ఇక్కడ విజయవాడలో ఉండవు, ఇక్కడ సెలబ్రిటీ ఉండదు, ఇక్కడ ఎక్కువ హడావడి ఉండదు. సో బేసిక్ గా నేను అసలు కంప్లీట్ అవ్వను, ఎవరికి తోచిన స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు అలా. అసలు ఇంకా కాంపిటీషన్ కన్నా ఎవరన్నా ఎప్పుడన్నా అడిగినప్పుడు రిక్వెస్ట్ చేస్తే అందరు సపోర్ట్ చేస్తారు. నాదే వెళ్ళాలి, పక్కన వెళ్ళకూడదు అట్లా ఎప్పుడు లేదు. కాంపిటీషన్ అంటారా, ఎస్ చాలా మంది నాన్ సెలబ్రిటీ యూట్యూబర్స్ కూడా చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మనం ఆ స్కూల్ ఇంకా అలవాటు పడలేదు పూర్తిగా, వాళ్ళు చేస్తూ చేస్తూ సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూస్తూ ఇంకా చాలా. మీకు మన ఇద్దరి పరిచయం ఎలా అయింది, మనం ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూసుకున్నాం అనేది గుర్తుందా అసలు? పోలవరం ఈవెంట్ చేస్తున్నప్పుడు నవయుగ వాళ్ళకి మీరు వచ్చి పరిచయం చేసుకుని మీరు చాలా బాగా చేస్తున్నారండి అని అప్రిషియేట్ చేశారు అప్పుడు. బాగానే గుర్తు పెట్టుకున్నారు మీరు. అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తూ ఉంటాను కాబట్టి ఓకే, నాకు ఐడియా ఉందన్నమాట TV9 రిపోర్టర్ అలాగా. మేము ఢిల్లీ నుంచి ఫీల్డ్ వర్క్కి వచ్చాం అనమాట, ఢిల్లీ మీడియా వాళ్ళం కొంతమంది అక్కడికి వచ్చినప్పుడు మీరు అక్కడే ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ లోనే మీరు నవయుగ వాళ్ళకి యాంకరింగ్ చేస్తూ ఉన్నారు. నేను చూసాను కొంచెంసేపు, నేను ఆలోచించాను అనమాట, అబ్బో మనం వెళ్తే అసలు ఈవిడ ఎలా రెస్పాండ్ అవుతుందో, మనం ఏమైనా హర్ట్ అవ్వాలో ఏంటో, ఆ రెస్పాన్స్ బట్టి చాలా సేపు నేను ఆలోచించాను. బట్ వెళ్దాం, ఇక్కడ దాకా వచ్చి మనకు తెలిసిన వాళ్ళని విష్ చేయకుండా ఉంటే ఎలాగానే నేను వచ్చాను మీ దగ్గరకు వచ్చాను అనమాట. వచ్చి నేను అసలు స్వరూప అనగానే ఫలానా వాళ్ళ మిస్సెస్ అనగానే ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే, ఫస్ట్ టైమే నేను ఈ రోజుకి ఆ రోజు ఆ క్షణాలు ఫొటోస్ తీసుకున్నాం, బట్ నా ఫోన్ పోయింది, ఆ ఫోన్ నా ఫొటోస్ అన్ని ఎక్కడ పోయాయో. ఆ తర్వాత ఇంకా ఒక 2 సార్లు ఏదో జస్ట్ సోషల్ మీడియాలో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం అంతేగాని, ఇంత అటాచ్మెంట్ అనేది మాత్రం ఏదో ఈ యూట్యూబ్ పుణ్యం అనే అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, నేను యూట్యూబ్ లో మీరు వచ్చారు కాబట్టి నేను ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. ఈ మధ్య ఎక్కువగా కూడా పర్సనల్ గా చూపించి ఈ యూట్యూబర్స్ కొంతమంది చిక్కుల్లో పడ్డారు, మీరు గమనించారో లేదో మరి, ఒకళ్ళిద్దరు అంత అవసరం అంటారా మన పర్సనల్ లైఫ్ ని మనం అంతా బయట పెట్టుకుని ఇబ్బందులు పడేదాకా తీసుకువెళ్ళడాన్ని పరిస్థితి? అంత నిజంగా నాకు కూడా నచ్చిందండి, ఒక లిమిట్ వరకే చూపించాను పర్సనల్ ఇష్యూస్ కూడా. ఇప్పుడు నా పక్కలో ఏముంది అన్నది
చూపిస్తే ఏమిటి ఇప్పుడు అసలు మామూలుగా ఎందుకు అంత అంత చూపించాల్సిన అవసరం లేదు మెయింటైన్ చేసుకొని మన పర్సనల్ లైఫ్ కి కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకొని ఆ మార్జిన్ దాటకుండా ఉంటేనే సేఫ్ నేను ఆ ప్రాసెస్ లోనే ఉంటా నాకు నా బ్లాగ్స్ ఓవర్ గా చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు బేసిక్ గా ఎందుకంటే మనకంటే ప్రైవసీ ఉండాలి కంపల్సరీగా అందుకే మరీ వాట్ ఈస్ ఇన్ మై అని చెప్పి ప్రతిదీ చూపించను అవును అక్కర్లేదు అర్థవంతంగా ఉండాలి ఆ వీడియో చూసిన తర్వాత జనాలకి నవ్వైనా రావాలి ఏడుపైనా రావాలి నాలెడ్జ్ అయినా రావాలి అంతే ఇప్పుడే ఉండాలి అంతకు మించి సిద్ధు అంటాడు అసలు హోమ్ టూర్ చేద్దాడు బట్ ఎవరిల్లు ఎలా ఉంటే నీకు ఎందుకు అమ్మా నువ్వు ఎందుకు హోమ్ టూర్ వాట్ ఈస్ ఇన్ మై బ్యాగ్ అని ఒకటి చేశాను ఇప్పుడు ఏంటమ్మా నీ బ్యాగ్ ఏది ఉంటే వాళ్ళకి ఎందుకు అమ్మా అసలు చెయ్యద్దమ్మా అలాంటివి అంటాడు వాడు అమ్మో ఈ పిల్లలు చాలు మనకి పెద్ద క్రిటిక్స్ వీళ్ళకి నమస్కారం పెట్టాలి వీళ్ళ దగ్గర నుంచి ఒక కాంప్లిమెంట్ తెచ్చుకోవడమే కష్టం తెలుసా మనం ఇంకోటి ఏంటంటే టెక్నికల్ గా వాళ్ళున్నంత అసలు స్పీడ్ గా మనం లేవనిపిస్తోంది కదా అయితే నేను పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాను కదా జస్ట్ ఒక క్వశ్చన్ అడగచ్చా అంటే ఈ రోజుల్లో చాలా మంది మనం వర్క్ బిజీలో ఉండడం వల్ల లేదంటే మన సొసైటీని చూసా సింగిల్ బేబీకే పరిమితం అవుతూ ఉన్నారు ఇది మంచిదేనంటారా లేదంటే టూ బేబీస్ ఉండాలా ఖచ్చితంగా డిపెండ్స్ అండి ఎవరి మైండ్ సెట్ వాళ్ళదండి నాకైతే సింగిల్ బేబీ మీదే నా ఒపీనియన్ అంత ఎందుకంటే నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నా నాకు బాగా తెలుసు నాకు నేను వాడిని ఎంత పంపించాలనుకుంటున్నాను ఎంత ఖర్చు అవుతుంది అనేది నాకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరు ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో నేను సింగిల్ గా ఉండి కూడా సింగిల్ అంత టైం స్పేర్ చేయగలను వాటితో షేర్ చేసుకోగలను వాటితో ఎక్కువ బాండ్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది నా మొత్తం ప్రపంచం వాడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది నేను వాడికి అంటూ ఉంటారే నేను నీ వైఫ్ అయినరా నువ్వు ఎక్కడికెళ్ళినా ఏం చేస్తా నాకు తెలుసు సో బేసిక్ గా ఇన్ని క్యాలిక్యులేషన్స్ తో నాకైతే ఒక్క జాల అనిపిస్తుంది అది ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది బట్ నన్ను అడిగితే మాత్రం ఓన్లీ వన్ నేనన్నా మా తమ్ముడైనా మా అమ్మ వాళ్ళు మా అత్తగారు వాళ్ళు కనపడిన వాళ్ళు చెప్పి 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 బుర్ర గొప్పలు కట్టేసి ఆఖరికి మేము ఇద్దరం ఏ స్టేట్కి వెళ్ళిపోయామంటే అరే ఇంకొకళ్ళు ఉన్నా మీరు కనండి నువ్వు కాను అని అనేలాగా వచ్చింది అయినా ఏమైతే ఒక్కళ్ళని మా అత్తగారు నవ్వుతారు ఇప్పుడు మా అత్తగారు ఈ వయసులో మమ్మల్ని కనమంటారంటే అయితే నన్ను కనుమని చెప్పదు మంచి అత్తగారు అసలు మీకు ఇప్పటికి చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి ప్రొఫెషనల్ గా కూడా చాలా మీరు సాధించి ఉంటారు ఎంతో కొంత మీ హ్యాపీనెస్ దాంట్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీరు సాధించిన దాంట్లో ఏది మీకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అంటే కెరియర్ వైజ్ అడుగుతున్నారా అవునా ఏది ఎక్కువ మీకు హ్యాపీగా అనిపించింది ఏదన్నా ఒకటి రెండు హ్యాపీనెస్ అండి ఫస్ట్ టైం అవార్డు తీసుకున్నాను వరుసగా నేను టీవీ నైన్ లో పనిచేసిన ఐదేళ్ళు ఐదు అవార్డ్స్ తీసుకున్నాను అంతకుమించి నా ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు మా మమ్మీని డాడీని తీసుకెళ్ళాను శ్రీకాంత్ కూడా రిక్వెస్ట్ చేశాను రమ్మని కానీ దానికి స్టేజ్ ఫియర్ నేను రాను రాను అన్నాను సో వాళ్ళ అవార్డు తీసుకున్నాను చాలా హ్యాపీ చెప్పేవాడు కదా అమ్మ నువ్వు బిగ్ బాస్ కెళ్తే నేను స్కూల్లో సెలబ్రిటీని అయిపోతానమ్మా అని వాడు మాట్లాడాలి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఒక ఫ్యామిలీ లేడీ ఎలా ఉండాలి మీకు చూసి నేర్చుకోవచ్చు అమ్మ అని అన్నారు అప్పుడు మా ఇంటి గౌరవం నిలబెట్టిన ఫీలింగ్ నాకు అదేదో చాలు కదా ఇంత సాటిస్ఫాక్షన్ నిజంగా అవును ఎంతో కొంత నేను కూడా ఏం పని చేసినా ఎక్కువ మన అత్తారింటి వైపు సరే వాళ్ళ గౌరవాన్ని పెంచేలాగా ఉండాలన్నట్టుగానే ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా మనం ఎక్కువగా లేడీస్ ఇలాగే ఆలోచిస్తూ ఉంటామేమో మాట చేయాలా గిన్నెలు చెత్తాలా పూర్తిగా ఇక్కడ షిఫ్ట్ అయిపోతాం ఒక హౌస్ వైఫ్ దాకా క్వాలిటీ అని తనే చెప్పాడు అంచని చెప్పించుకోవడం ఇంకా అదొక పెద్ద హ్యాపీనెస్
కదా. కానీ మేకప్ వేసామా మనం ఆ పనిలోకి ఎంటర్ అవుతాం, మేకప్ తీసామా మళ్ళీ ఇంట్లోకి అంతే కదా. అలాగే ఉంటుంది మా లైఫ్ మొత్తానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, నా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు, నేను అడగగానే ఓ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా ఫాస్ట్ గా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ తో ఇంకా సూపర్ డూపర్ ప్రోగ్రామ్స్ చేసి అందరినీ ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, లవ్ ద లైఫ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా కొట్టేయండి, అలాగే మీ అభిప్రాయాలను నాతో కామెంట్స్ రూపంలో పంచుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.